అమ్మవారి ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలోని 30వ డివిజన్ లో గల వాస్పేవారి వీధిలో గల అంబికామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్లు దర్శించుకునేందుకు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తమ ఆచారం ప్రకారం తలపాగా పెట్టి సాదరంగా స్వాగతించారు. అంబికా మాతాను దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఫ్రూటీ కుమార్ తో పాటు అంబికా మాతాను దర్శించుకునేందుకు రావడమే కాకుండా దాండియా కార్యక్రమంలో కూడా పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నారు. అమ్మ దయతో అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతిరామ్ చౌదరి, మహేంద్ర కుమార్ జైన్, హీరా చంద్, మంగిలాల్ సోని నాయకులు, మలిపాముల గణపతి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టం. గతంలో కూడా నేను ఇక్కడ రా ఇక్కడికి మా సూటి కుమార్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్ లో నిలబడి దాండియా కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం కుదరలేదు, మాకు కూడా వయసు పెరిగిపోయింది కాబట్టి ఏదైనప్పటికీ కూడా అందరూ బాగుండాలి, ఆ అమ్మవారు మనల్ని చల్లగా చూడాలి, అందరూ అభివృద్ధి రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వ్యాపారస్తులే, ఆల్మోస్ట్ అందరం 100% వ్యాపారస్తులే. మీ వ్యాపారాలన్నీ బాగుంటే అందరూ అభివృద్ధి రావాలి, మీ కుటుంబాలన్నీ కూడా మరింత అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ మరొకసారి మీకు అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టమని అమ్మవారికి దిగులుగా చెప్పేయాలని కోరుకుంటున్నాను.